నాగార్జున సాగర్ తిరుపతి ఉప ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తిరుపతిలో మొత్తం 28 మంది ఎన్నికలు బరిలో ఉండగా 17,11,195 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ తరపున గురుమూర్తి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి పనభాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభ బరిలో ఉన్నారు. సాగర్లో కాంగ్రెస్ తరపున జానారెడ్డి పోటీ చేస్తుండగా టీఆర్ఎస్ తరపున నోముల భగత్, బీజేపీ అభ్యర్థిగా రవినాయక్ బరిలో ఉన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కోసం గూడూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎలక్షన్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేస్తారు. నియోజకవర్గంలోని 5 మండలాలకు ఈ రోజు సాయంత్రం లోపు ఎలక్షన్ సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బందికి ఈవీఎంలను పంపిణీ చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకరేకర్ పురపాలికల ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19 అభ్యర్థుల నామపత్రాల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ అవకాశం కల్పించారు. ఈ నెల 30 పోలింగ్ నిర్వహిస్తారు. మే 3 ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజీగూడ డివిజన్ కు గజ్వేల్, నల్గొండ, జల్పల్లి, అల్లంపూర్, బోధన్, పరకాల, మెట్పల్లి, బెల్లంపల్లిలో ఒక్కో వార్డుకు ఎన్నిక జరగబోతోంది. బెంగాల్లో రేపు జరగనున్న 5వ దశ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మొత్తం 45 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 70 స్థానాల్లో కూడా విజయం సాధించలేదన్నారు మమత. కూచ్ బిహార్ లాంటి హత్యలతో సాధించేది ఏమీ లేదని చెప్పారామే. మరోవైపు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. కరోనా కేసులు పెరుగుతున్నందున మిగిలిన దశల పోలింగ్ లో నేతలు వర్చువల్ మీటింగ్లు నిర్వహించాలని సూచించనున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్న దృష్ట్యా పశ్చిమ బెంగాల్లోని చివరి 4 దశల ఎన్నికలను ఒకే విడతలో నిర్వహిస్తారంటూ వస్తున్న ఊహాగానాలను ఈసీ తోసుకొచ్చింది. షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రకటించింది. కాగా బెంగాల్లో ఇప్పటికే మొదటి 4 దశల్లో 135 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా 159 స్థానాలకు మరో 4 దశల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్టు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా క్వారంటైన్ లో ఉండాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు.